Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Maro Yatraku ready. Tandri Alochanaku Kari Ropam. Yenikalaku Inka Kudinerala Samy Mundalamto. Rastamlo Yenikala Watavaranam Vedekindi. Ipatake Jensen Adinath Pavan Kalyan Varahi Yatra. TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh Yuvagalam Padayatra. Chandrababu Niyojakavargala Paryatana Bahiranga Sabhalato Munduku Sagutunnaru. అయితే సీఎం జగన్ వారి ఎత్తులకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు తను నిర్వహించిన పాదయాత్రతో నేరుగా ప్రజల్లోకి వెళ్లి అందరి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యలపై నవరత్నాల రూపకల్పన చేశారు. గడిచిన 4 ఏళ్లలో తాను ప్రకటించిన నవరత్నాలను అమలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు సెప్టెంబర్ చివరి వారం నుంచి జగన్ కొత్త ప్రణాళికను అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ నుంచి తిరిగి రాగానే మరో యాత్రకు రెడీ అవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరిగిపోయింది. విపక్ష నేతల వరుస యాత్రలతో వాతావరణం వేడెక్కుతోంది. జగన్ కూడా జిల్లాల పర్యటన చేస్తున్నప్పటికీ అదంతా సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఏదో ఒక పథకం నిధులు విడుదల చేసే పేరుతో మాత్రమే చేస్తున్నారు. కానీ అలా కాకుండా అచ్చంగా రాజకీయంగా యాత్రలు చేస్తేనే అటు పార్టీ నేతలు ఇటు కార్యకర్తల్లో చురుకు పుడుతుందని ఆలోచించారట. అందుకే ఈ నెలాఖరులో ప్రజాయాత్ర పేరుతో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నిజానికి రచ్చబండ అనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కార్యక్రమం. చిత్తూరులో ఆ ప్రోగ్రామ్ కు వెళుతున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆ కార్యక్రమం అలాగే పెండింగ్ లో ఉండిపోయింది. తొందరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అదే ప్రోగ్రాంను ప్రజాయాత్ర రచ్చబండ పేరుతో జగన్ మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంపిక చేసిన నియోజకవర్గంలో 2 రోజుల పాటు బస్ చేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట. కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకమైన కమిటీని కూడా నియమించారని సమాచారం. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కమిటీ రచ్చబండ కార్యక్రమానికి అవసరమైన రూపురేఖలపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 2 రోజులు బస్ చేయడంలో ఉద్దేశం ఏమిటంటే స్థానికులతో మాట్లాడడం, మంచి చెడ్డ తెలుసుకోవడమే. అలాగే పార్టీ నేతలు కేడర్లోని అసంతృప్తిని గుర్తించి సలార్చడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పబ్లిక్ తో మమేకమయ్యి రాత్రిపూట స్థానిక పార్టీ నేతలతో సమీక్షలు పెట్టుకోవాలని జగన్ అనుకున్నారట. ఇందుకు వీలుగానే ప్రత్యేక కమిటీ కార్యాచరణ రెడీ చేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి సెప్టెంబర్ చివరి నుంచి జగన్ కూడా పూర్తిగా రంగంలోకి దిగేయబోతున్నారని అర్థమవుతోంది.